జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు సొంత పార్టీ పెట్టబోతున్నారు అనే ప్రచారం మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు పార్టీ మారబోతున్నారు అనే మరో ప్రచారం తెర మీదకి వచ్చింది. ఒక కొత్త పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దీని అంతటికి కారణం ఏంటి అంటే ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్టు ఎక్కడ ప్రకటించకపోవడం, అయితే ప్రజలకు దగ్గరయ్యే పనిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ప్రాంతాల వారీగా పెరిగిపోయినాయో ఒకసారి దాని మీద అవగాహన ఏర్పాటు చేసేందుకు ప్రజలతో కలవడం, ప్రజల మధ్య తిరగడం, ప్రజలతో కలిసి నడవడం చేస్తున్నారు లక్ష్మీనారాయణ గారు. జనసేన నుంచి పార్టీ బయటికి, జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చేసినా సరే, అయితే ఈ నేపథ్యంలో ఆయన తీసుకోబోయే కీలక నిర్ణయం గట్టిగా జనసేన అధినేతకు ఒక షాక్ ఇవ్వబోతుందా అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చేరబోతున్నారా, లేదంటే ఏదైనా ఒక జాతీయ పార్టీలో చేరబోతున్నారా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఒక కీలకమైన అంశం. అయితే తాజాగా మనకు అందుతున్న సమాచారం బట్టి ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో మంచి గెలుపు సాధించిన కేజ్రీవాల్ గారి పార్టీ ఆమ్ ఆద్మీ మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించాలి అనే ఆలోచన కూడా చేపట్టినట్లు అర్థమవుతుంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టారు కాబట్టి ఆయన దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు లక్ష్మీనారాయణ గారికి అప్పగించాలని చెప్పి కేజ్రీవాల్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరాలని చెప్పి ఆమ్ ఆద్మీ నుంచి లక్ష్మీనారాయణ గారికి ఒక ఆహ్వానం అందినట్లు అర్థమవుతుంది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనేది ప్రజలందరూ బలంగా నమ్ముతున్న విషయం. ఇలాంటి నేపథ్యంలో ఓకే అంటే పార్టీలో ఉన్న నాయకుల మీద అవినీతి మచ్చలు ఉన్నాయా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయా ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే అఫిడవిట్ల ఆధారంగా ఒకవేళ ముందు చిన్న చిన్నగా కేసులున్నా, ఏమైనా నేరాలు వాళ్ళు చేసున్నా, దానికి సంబంధించి ఏమైనా కేసులు పెట్టినా అవన్నీ కూడా అఫిడవిట్లో పొందుపరుస్తారు కాబట్టి వాళ్ళ మీద నేరారోపణలు ఉన్న సందర్భంలో వాళ్ళు కూడా కేసుల్లో ఉన్నారు అనే విషయం బయటపడుతుంది. అలాగని చెప్పి పార్టీ మీద ఎలాంటి అవినీతి మచ్చ లేదు కాబట్టి ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కూడా కేజ్రీవాల్తో కలిసి నడవబోతున్నారా, ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని మరింత బలంగా బలోపేతం చేయాలి, ఇప్పటికే అంటే ఇంకా ఇక్కడ ఏం లేదు కాబట్టి, పెద్దగా ఏం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో విస్తరించే ఆలోచనలో అధిష్టానం ఉంటే కనుక ఆమ్ ఆద్మీ అధిష్టానం, అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలను లక్ష్మీనారాయణ గారికి అప్పగించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే కనుక మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఒకవేళ నిజంగా ఆయన పార్టీలో చేరి మళ్ళీ ఒక కొత్త పార్టీని భుజాన్ని వేసుకుని ఆంధ్రప్రదేశ్లో దాన్ని బలోపేతం చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది ఒకవేళ చేరితే కనుక అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.